అబార్షన్స్ వల్ల వచ్చే ప్రమాదాలు మనం చూసుకున్నట్టయితే, అన్నిటికంటే కామన్, తరచుగా మేము చూస్తున్న సమస్య ఇన్ఫెక్షన్స్. అబార్షన్స్ రెండు రకాలు. అవంతల అవే తెలియకుండా అయిపోతాయి, మిస్డ్ మిస్క్యారేజెస్ అంటాము. బ్లీడింగ్ ద్వారా కానీ, కడుపు నొప్పి ద్వారా కానీ బ్లీడింగ్ ఏర్పడి ప్రెగ్నెన్సీ అవంతల అదే బయటికి వచ్చేస్తుంది. రెండో రకం మిస్డ్ మిస్క్యారేజెస్ కాకుండా మీరు మీ సొంతంగా చేయించుకోవడానికి వెళ్తారు. అది అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా జన్యు సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్న ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ టైంలో అన్ప్లాన్డ్గా యాక్సిడెంటల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, వేరే ఏ రీజన్స్ అయినా కూడా అయి ఉండొచ్చు. బిడ్డ చిన్నగా ఉండడం, మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ వద్దనుకోవడం, ఒక ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ అనుకోవడం కానీ, కాంట్రసెప్షన్ ఫెయిల్ అవ్వడం కానీ, ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. అది మీరు స్వతహాగా చేయించుకోవడానికి వెళ్ళిన అబార్షన్ అయి ఉండొచ్చు. అయితే అబార్షన్స్ ఏదైతేనేమి మనం చూసుకున్నట్టయితే, ఖచ్చితంగా వాటి ద్వారా శరీరానికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మేము చూస్తున్నాం. ఈ అధిక రక్తస్రావం అనేది ఒక ప్రాబ్లం, అయితే ఇన్ఫెక్షన్స్ అనేది ఇంకొక ప్రాబ్లం. అయితే ఈ అధిక రక్తస్రావంకి మనము మెడికేషన్స్ ఇచ్చి కంట్రోల్ చేసి, ఒకవేళ అవసరమైతే బ్లడ్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఐరన్ సప్లిమెంట్స్, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇచ్చి దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అయితే ఆ క్రమంలో ఆరోగ్యం అనేది కొంచెం క్షీణిస్తుంది. తల్లి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇంటిల్లిపాది తల్లి మీదే నిర్భరంగా ఉంటారు కాబట్టి. తల్లి కనుక జబ్బు పడితే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, తన ఆరోగ్యం కూడా తను పట్టించుకోకుండా, తను కోలుకోవాలనే ఆ ఉద్దేశం కూడా తను చూసుకోకుండా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, తను కొంచెం కోలుకోవడానికి టైం పడుతుంది. ఇంకొక సమస్య మనం చూసుకున్నట్టయితే ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్లో మనము తరచుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. అయితే బ్లడ్ ఒక కల్చర్ ఏజెంట్. ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో, ఎక్కడైతే టిష్యూ ప్రాబ్లం ఉంటుందో, ఎక్కడైతే అబార్షన్స్ అవుతాయో, యూట్రస్ ఎంటీగా ఉంటుందో, అక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ టెండెన్సీ ఉంటుంది. ఎందుకంటే యూట్రస్ వజైనా కనెక్టెడ్ ఉంటాయి, వజైనా కూడా బయటికి కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అబార్షన్స్ అయినప్పుడు మేము యాంటీబయాటిక్ కవరేజ్ ఇస్తూ ఉంటాం. చాలామంది ట్యాబ్లెట్స్ చేదుగా ఉన్నాయనో, కష్టంగా ఉన్నాయనో ట్యాబ్లెట్స్ మానేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ మట్టు తీసుకుంటారు, తప్పితే యాంటీబయాటిక్స్ మీద శ్రద్ధ వహించరు. అలాంటప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూట్రస్ కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే, అది ట్యూబ్స్కి పాకినట్టయితే చాలా కష్టంగా ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ట్యూబ్స్ ఒకసారి స్వెల్ అవుతే, అందులో కనుక వాటర్ వచ్చినట్టయితే హైడ్రోసాల్పింగ్స్ అంటాం, చీమ్ వచ్చినట్టయితే పయోసాల్పింగ్స్ అంటాం, బ్లడ్ ఉన్నట్టయితే హెమటోసాల్పింగ్స్ అంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ట్యూబ్ అనేది చెడుతుంది. అలా చెడిన ట్యూబ్లో మళ్ళీ ప్రెగ్నెన్సీకి హెల్ప్ చేసే కెపాసిటీ తగ్గుతుంది. దాంట్లో ఉన్న మంచి సీలియా మెకానిజం అనేవి దెబ్బతింటాయి. అందులో కనుక చిన్న చిన్న స్కార్ టిష్యూస్ కనుక వచ్చినట్టయితే ట్యూబల్ బ్లాక్స్ రావడము, ఆ ట్యూబల్ బ్లాక్స్ దగ్గర ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రావడము, ఆ ట్యూబల్ బ్లాక్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఇలాంటి సమస్యలు మేము చూస్తూ ఉంటాం. అందుకే మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి, అబార్షన్ కోసం అని వచ్చిన వాళ్ళకి మేము చెప్తూ ఉంటాం, మీరు అబార్షన్ చేయించుకోవద్దండి. ఎప్పుడైనా అనుకోకుండా కనుక ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టు అవుతే, మీరు యాంటీబయాటిక్ వేసుకున్నా కూడా అనుకోకుండా ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అవుతుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీస్ రావడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు బాధపడడం కంటే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం మంచిదని చెప్తూ ఉంటాం. అయితే మిస్డ్ మిస్క్యారేజెస్ కొంతమందిలో తరచుగా అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో ఆరోగ్యం అనేది చాలా క్షీణిస్తూ ఉంటుంది, రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి మనం సరైన మెడిసిన్స్ ఇచ్చి, మళ్ళీ మళ్ళీ అబార్షన్స్ కాకుండా ఉండడానికి జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయో, వైక్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, తినకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గర్భసంచి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, హార్మోన్ లేమి సమస్యలు ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, ప్రొజెస్టెరాన్ కానీ ఏమైనా తక్కువగా ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతేనేమి అబార్షన్స్ అనేవి చాలా స్ట్రెస్తో కూడుకున్న విషయాలు,
ఎందుకంటే ఒక తల్లికి బిడ్డ కోల్పోతుంది. ఆ సైకలాజికల్ ప్రాబ్లం అనేది తర్వాత కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకనే వాళ్ళకి ఖచ్చితంగా మేము కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటాము. ఎందుకంటే తొందరపాటులో చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుంటారు, తర్వాత దాని గురించి బాధపడతారు. అలా బాధపడకుండా ఉండాలంటే ఆ నిర్ణయం సరైందా కాదా అనేది చూసుకోవాలి. ఆరోగ్యరహితంగా ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే మందులు ఉంటాయి, కానీ మానసికంగా ఏదన్నా ప్రాబ్లం వస్తే మట్టుకు దానికి మందుల కంటే దానికి చేయాల్సిన ట్రీట్మెంట్లు చాలా ఉంటాయి. అయితే అబార్షన్ అనేది ఒక చిన్న విషయం కాదు. పెళ్లి కాని పిల్లలు కూడా అబార్షన్స్ చేయించుకుంటున్నారు, వాళ్ళల్లో ఫ్యూచర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి, మేము చూస్తూ ఉన్నాం. ఇప్పట్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా తరచుగా ఎందుకు చూస్తున్నామంటే ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకనే మేము 29-28 ఇయర్స్ వాళ్ళ అబార్షన్కి వస్తే మీరు చేయించుకోవద్దని చెప్తాం. 30 ఇయర్స్ ప్లస్ వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ రావడమే కొంచెం కష్టంగా ఉంటుంది, కాబట్టి అబార్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయము. అయితే పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇంకొకటి పద్ధతి ఉంది, ఎప్పుడైతే వాళ్ళు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిందంటారో అబార్షన్కి వచ్చినట్టు అయితే వాళ్ళకి ట్యూబెక్టమీ అండ్ MTP అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి రెండు ఒకేసారి అయిపోయే అవకాశం ఉంటుంది, బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉండదు, మళ్ళీ మళ్ళీ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఎవరైతే ఫ్యామిలీ కంప్లీట్ అవుతుందో వాళ్ళకి MTP ట్యూబెక్టమీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఏదైతేనేమి అబార్షన్స్ అనేవి చాలా కష్టంతో కూడుకున్న పని, ఎందుకంటే ఫిజికల్గా మెంటల్గా కూడా అవి మన బాడీని క్షీణిస్తాయి. ఆ డిసిషన్ ఎంత ఈజీగా అనిపిస్తుంది కానీ తర్వాత పరిణామాలు మంచివి కాదు, కాబట్టి ఎంకరేజ్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో అప్పుడే మీరు ప్రెగ్నెంట్ అవ్వడం మంచిది. మంచి కాంట్రసెప్షన్ కోసం మేమందరము గైనకాలజిస్టులు కృషి చేస్తున్నాము. మీకు అన్నిటికంటే ఉత్తమమైన కాంట్రసెప్షన్ ఇవ్వడం మా బాధ్యత. మీరు ఒక్కసారి వచ్చి కాంట్రసెప్షన్కి కౌన్సిలింగ్ తీసుకోండి. ఓవర్ ద కౌంటర్ పిల్స్ కానీ అబార్షన్స్కి పిల్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో వేసుకోవద్దు, ఎందుకంటే అవి చాలా హై డోస్ ఆఫ్ హార్మోన్స్, వాటితో ఆరోగ్యం ఇంకా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్స్లో ఇచ్చే మెడిసిన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అబార్షన్కి వాడకూడదు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ కనుక ట్యూబ్లో ఉన్నట్టయితే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది తల్లికి. అది అంత సీరియస్గా ఉంటుందని తెలియకుండా ఎంతోమంది అలాంటి ట్యాబ్లెట్స్ వేసుకుని మా దగ్గరికి ఎమర్జెన్సీస్లో వచ్చిన రోజులు ఉన్నాయి. అధిక రక్తస్రావంతో ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ తెలుసుకోకుండా వచ్చిన ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్తో 5 grams, 4 grams కొలాప్స్ అయిన స్టేజ్లో కూడా మేము చూసిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఎప్పుడైనా ఏదైనా కావాలంటే అన్నిటికంటే మంచి పద్ధతి కాంట్రసెప్షన్ తీసుకోవడం, ప్రెగ్నెన్సీస్ రాకుండా జాగ్రత్త పడడం. ఒకవేళ వద్దనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికే వచ్చి స్కానింగ్ చేయించుకుని, ప్రెగ్నెన్సీ నిర్ధారించుకుని, బ్లడ్ టెస్టులు చేయించుకుని, హిమోగ్లోబిన్ పర్సంటేజ్, బ్లడ్ గ్రూపింగ్ చెక్ చేసుకుని మీరు అబార్షన్కి ఒక సర్టిఫైడ్ సెంటర్లో కనుక వెళ్ళినట్టయితే మీకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ తర్వాత తీసుకోవాల్సిన మందులు క్రమం తప్పకుండా తీసుకుని, ఆ తర్వాత మీరు తీసుకోవాల్సిన ఆహార నియమాలు కనుక పాటించినట్టయితే, ఫాలోడ్ బై కాంట్రసెప్షన్, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది. అదే మనకి కావాల్సింది.